వాహన తనిఖీలో భాగంగా విజయనగరం జిల్లా సవరవెల్లి జాతీయ రహదారిపై అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక ఆటోలో 100 మద్యం బాటిల్ తరలిస్తుండగా అధికారులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. భోగాపురం మండలంలో సవరవెల్లి జాతీయ రహదారిపై గడిచిన రాత్రి సుమారు 8 గంటల సమయంలో వాహనాల తనిఖీలో భాగంగా ఎస్ఐ మహేష్ మరియు సిబ్బందితో తనిఖీ చేస్తున్న సమయంలో ఒక ఆటోలో ముగ్గురు వ్యక్తులతో 100 మద్యం బాటిళ్లు కౌలవాడ గ్రామానికి వెళ్లే రహదారిలో స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. ఈ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఆటోని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని అన్నారు. రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో సవరవెల్లి నుంచి ఒక ఆటో మీద ముగ్గురు మనుషులు 100 లీటర్ బాటిల్ తీసుకెళ్తున్నారనే సమాచారం మీద నేను నా సిబ్బంది కూడాను కౌలవాడ అనే విలేజ్ జంక్షన్లో మేము కాపు కాస్త వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 100 లీటర్ బాటిల్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆటోని ముగ్గురు మనుషులు కూడా ఏంటంటే అందులో ఉన్నారు. అయితే ఇది ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు అనే దాని మీద ఏంటంటే దర్యాప్తు చేస్తున్నాము. ప్రస్తుతానికి దాని మీద కేసులు నమోదు చేసాం ఆల్రెడీ. ఆ ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులో తీసుకొని చట్ట ప్రకారం చర్య తీసుకున్నాం. ఆటోను సీజ్ చేశారా? ఆటో సీజ్ చేశాను.